జగనన్న ఎప్పుడు మహిళలు పక్షపాతి, ఆడోళ్ళ ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాండేటోళ్ళు, ఆడోళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని. జగన్ సార్ ఏం చెప్పినాడు, అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తారన్నాడు. ఆడోళ్ళ పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినాయా? మన ఇళ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా? జగనన్న మన ఇళ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు. ఆ పట్టాలు తీసుకొని మనం అవసరమైతే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు. అది మొదటిది. రెండోది, మన పిల్లలకు చదువు కావాలనుకుంటాం కదా, మనమంతా అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా? మనం పిల్లల్ని పెద్ద చదువులకు పంపాలంటే ఏం చేస్తున్నాం? మనం అప్పులు చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, ఆస్తులు అమ్ముకుంటున్నాం, అవునా కాదా? కష్టపడుతున్నాం కదా. జగన్ సార్ ఏం చెప్పినాడు మా మనకు? జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు? కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చైనా సరే దీని చదివి చాలా కష్టపడుతున్నాం. మేము ఎంతో మందిని కలిసినా ఆరోగ్యం బాగాలేదమ్మా, బాగాలేదమ్మా, చేర్చుకోలేకుండామమ్మా అని. మీరు ఒకరా జగనన్న వస్తే ఏం చెప్పినారు? ఆరోగ్యశ్రీ కింద 1000 రూపాయలకు మించి ఏం ఖర్చు అయినా సరే ఆరోగ్యానికి ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు మనం ఉత్త ఆంధ్ర రాష్ట్రంలో కాదు, కర్ణాటకకు పో, తమిళనాడుకు పో, మహారాష్ట్రకు పో, అంటే బెంగళూరులో చూపించుకో, మద్రాస్ లో చూపించుకో, ముంబైలో చూపించుకో, ఎక్కడ చూపించుకున్నా మనకు 1000 రూపాయల పైన ఏం ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కింద. 4వది, మనం అనుకున్నాం ఆడోళ్లకు కొంచెం ఆర్థిక స్వాతంత్రం, మనం ప్రతిదానికి ఇంకొకరి డబ్బులు అడగకుండా మనకు మన స్వాతంత్రం ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా, అవునా కాదమ్మా? బ్లాక్ రావాలందరూ మనం అదే కదా అనుకుంటేది, అందుకనే కదా మనం పొదుపు సంఘాల్లో చేరేది. రవణ్య మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు మీకు, రుణాలు మాఫీ చేస్తాడన్నాడు. మాఫీ చేసినాడా? మాఫీ చేయలే. దాని మీద వడ్డీలు పెరిగిపోయినాయి, 14 నుండి 1000 రూపాయలు పెట్టాలి. ఆ వడ్డీలన్నీ పెరిగి ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి, వడ్డీలు పెరిగినాయి. జగనన్న ఏం చెప్పినాడు? ఎన్నికల రోజుకు అంటే ఏప్రిల్ 11వ తారీఖు పొదుపు సంఘాల రుణాలన్నీ ఎంతైతే ఉంటాయో వాటన్నింటినీ 4 దఫాలలో మొత్తము మాఫీ చేస్తామన్నారు. జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా మనము? జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా? చంద్రబాబు మాట నమ్మచ్చా? నమ్మకూడదు, నమ్మలేము. మోసం చేస్తాడు ఆయన. నమస్తే మా అవునా కాదా? అవునా కాదా? ఇల్లు కూడా కనిపిస్తా. ఇంట్లో వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుండాలి అనుకుంటామా లేదా? మనమందరం ఇక్కడికి వచ్చినాం కదా, మనమే మాట్లాడుకొని ఆలోచించుకుందాం. ఇళ్ల గురించి మొదట అనుకున్నాం, 14 నుండి 1000 రూపాయలు పెట్టాలి. ఆ వడ్డీలన్నీ పెరిగి ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి. 4 దఫాల్లో రుణాలంతా మాఫీ చేస్తారు. తర్వాత అంతేగాని ఈ కాలనీలో ఈ ఖచ్చితంగా కట్టించి మళ్ళా పేదలందరూ కూడా కాలనీ కట్టేయాలని సార్తో కూడా నేను అనంత్ రెడ్డి సార్తో కూడా చెప్పిన. మనకు సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ మేడం దగ్గర ఉండడం కాదు,